हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल मन चैनल पीस राइस लेदा पीस पुलाव ईजीगा कुकर लो अंते टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो ई वीडियो चूद्दाम। मुख्यंगा गेट टुगेदर्स की पेड़ते ई राइस अनेदी चाला बागुंटुंदी। ముందుగా కుక్కర్ని హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం। నెయ్యి కొంచెం కరిగిన తర్వాత హోల్ గరం మసాలా దాల్చిన చెక్క ముక్కలు లవంగాలు బిర్యానీ ఆకు 2 అనాస్ పువ్వులు 4 దంచిన ఇలాచీలను కుక్కర్లో యాడ్ చేసుకోండి। అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడుగ్గా చిరుకుని యాడ్ చేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి 4 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయల పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి అడగంటదు। ఇప్పుడు 1 కప్పు వరకు పీస్ ని యాడ్ చేసుకుందాం। నేను ఫ్రోజన్ పీస్ ని తీసుకున్నాను। మీరు కావాలంటే ఫ్రెష్ గా దొరికే పచ్చి బటానీని కూడా యాడ్ చేసుకోవచ్చు। అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని లేదా మూత పెట్టకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి। ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్న తర్వాత ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్నటువంటి 1 గ్లాస్ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఈ రైస్ మొత్తం మిక్స్ చేసుకుని 1 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్ తో 1 2 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మనకి కుక్కర్ లో అయినా నార్మల్ గా అయినా సమానంగా 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకుంటేనే రైస్ అనేది పొడిగా వస్తుంది। ఇప్పుడు రైస్ కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం। ఇలా salt ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీరు రెగ్యులర్ గా రైస్ నుడికిచ్చే విధంగా 3 నుంచి 4 విజిల్స్ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని రానిస్తే సరిపోతుంది। లో ఫ్లేమ్ లో పెట్టుకొని విజిల్స్ రానిస్తే అన్నం అనేది మెత్తబడిపోతుంది। మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే విజిల్స్ రానిస్తే మనకి రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది। చూసారు కదా చాలా టేస్టీగా మనకి పీస్ రైస్ అనేది రెడీ అయిపోయింది। దీని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।